హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వైజాగ్ కిచెన్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా? అయితే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇవాళ మన ఛానల్లో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీ అండ్ క్విక్గా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 బంగాళాదుంపల్ని తురుముకుని పెట్టుకోవాలి. బంగాళాదుంపల్లో స్టార్చ్ అనే పదార్థం ఉంటుంది కదా, కాబట్టి కోల్డ్ వాటర్లో 10 నిమిషాల పాటు బంగాళదుంప తురుముని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా వాటర్లో సోక్ చేయటం వలన బంగాళదుంపల్లో ఉండే స్టార్చ్ అనేది పోతుంది, ఫ్రై చేసుకునేటప్పుడు అతుక్కోదు, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. పది నిమిషాల తర్వాత 1-2 సార్లు ఇలా వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ తురుముని కిచెన్ టవల్లో వేసి బాగా పిండేస్తే దానిలో ఉన్న నీరంతా పోయి పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 1/2 స్పూన్ కారంని యాడ్ చేసుకుని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా పర్వాలేదు, కారంని యాడ్ చేసుకుని కలుపుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ని కంబైన్ చేయడానికి నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ బదులు మీరు మైదాని కూడా యూస్ చేయొచ్చు. 3-4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేస్తే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఒకసారి చిన్న ముద్దను తీసి చెక్ చేసుకోండి, కొంచెం స్టిక్ అవుతుందో లేదో అని. పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ పైన ఫ్రై పాన్ పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కొంచెం ఇలా స్పూన్తో వేసుకుని నచ్చిన షేప్లో ఫామ్ చేసుకోవచ్చు. ఈ స్నాక్ రెసిపీ చేయడానికి ఆయిల్ ఎక్కువ యూస్ చేయక్కర్లేదు, లెస్ ఆయిల్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు. చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత 2 సైడ్ కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 పక్కల బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా 2 పక్కల ఫ్రై అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఎంతో ఈజీ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ స్నాక్స్ చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. ఈవినింగ్ టీ టైంలో మనం టీతో పాటు ఈ స్నాక్స్ని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ క్విక్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.